కుంభరాశి కుంభరాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ద్వితీయంలో రాహు యొక్క సంచారము అలాగే ఇక్కడ గురువు యొక్క సంచారము ఇవన్నీ కానీ చూసుకుంటే వీళ్ళకి ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు అంటే గతంతో పోలిస్తే ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ డిసెంబర్ మాసంలో తొలగడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం అలాగే బంధువుల్ని మిత్రుల్ని కొను కలుసుకోవడం అలాగే ఇంటికి సంబంధించిన ఏవైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వ్యాపారాలు అవన్నీ కూడా వీళ్ళకి లాభం దాయకంగా ఉండడం గతంతో కాస్త ఇంట్లో ఏవైనా మానసిక ఆందోళన కలిగించే వ్యవహారాలు అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఆస్తి విషయాలు తగదాగాలు కావచ్చు ఏవైనా సరే మీకు ఈ మాసంలో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే భాగస్వామి విషయాల్లో కాస్త చికాకులు ఏర్పడినా కూడా అవి మొత్తానికి ఓ కొలిక్కి రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ డిసెంబర్ మాసంలో చూసుకుంటే వీళ్ళ తీర్థయాత్రలు లేదా పుణ్యక్షేత్రాలు ఇలాంటివన్నీ చేసే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ అనారోగ్య సమస్య సమస్యలు తగ్గి ఆరోగ్యం బాగుండడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకు కూడా ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా తగ్గి కాస్త ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం అనేది కనబడుతోంది సినీ కళ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ప్రోత్సాహకరంగా ఉంటుంది రైతులకు కూడా కాస్త కొంచెం సామాన్యమైన ఆ లాభాలు పొందడం అనేది జరుగుతాయి అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా కాస్త ఒక ప్రణాళిక పద్ధతిగా ముందుకు వెళితే అన్ని పనులు కూడా విజయవంతం సాధించడం అనేది జరుగుతుంది ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త లాభదాయకంగా ఉంటుంది చేసే దాన ఇవన్నీ కూడా మీకు ఉత్తమ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు చేసే ఉద్యోగాల్లో వాటిల్లో ఉన్నతి సాధించడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఉత్తీర్ణత విదేశీ విద్య దూర విద్య లేదా దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా చేసే అవకాశం అనేది కనబడుతోంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవడం శివాభిషేకం చదువుకోవడం కాలభైర చదవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు